తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై ఎస్సీ కోట రహీం రెడ్డి పోలీస్ సిబ్బందితో కవాతు నిర్వహించారు. శనివారం పోలీస్ సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ, పచ్చదనం పరిశుభ్రతపై పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ రహీం రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలోని దుకాణ యజమానులు ఎవరికి వారు చెత్తబుట్టును ఏర్పాటు చేసుకోవాలని, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణదారులు, పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. మన సూలూరుపేట మన పట్టణం, మన పట్టణాన్ని మనమే నీటిగా ఉంచుకోవాలి. ఈ పట్టణంలో మనం ఉంటున్నాం కాబట్టి మన ఇంట్లో ఎంతో చిన్నపాటి మట్టి తొక్కు వచ్చినా వెంటనే క్లీన్ చేసుకుంటాం. ఎవరన్నా చిన్నపాటి బయట నుంచి వచ్చినా కాళ్ళు కడుక్కొని లోపలికి రా అంటాం. ఎందుకు? మన ఇల్లు చాలా నీట్గా ఉండాలా, ఎటువంటి రోగాలు ఉండకూడదు, మనకాడ చాలా బాగుండాలని చెప్పి బ్యాక్టీరియా లాంటివి రాకూడదు అని చెప్పి అనుకుంటాం. మరి ఉదయం 9 గంటలకు వస్తారు, నైట్ 9 గంటల దాకా ఎక్కడ ఉంటాం? మనం షాపులో ఉంటాం. మిగతా టైంలో నైట్ 9 గంటలకు వెళ్తాం, 11 గంటలకు పడుకుంటాం, మళ్ళీ ఉదయాన 7 గంటలకు లేగిస్తాం, 9 గంటలకు వచ్చేస్తాం. అంటే ఇంటి దగ్గర ఎన్ని గంటలు ఉంటాం? 4 గంటలు ఉంటాం పట్టున, ఒక 6 గంటలు పడుకుంటాం. మిగతా టైం ఉదయం 9 గంటలకు వెళ్తే నైట్ 10-11 గంటలు ఎక్కడ ఉంటాం? షాపులో ఉంటాం. మరి ఇంటి దగ్గర కన్నా ఎక్కువ శుభ్రత ఎక్కడ ఉండాలా? షాపుల దగ్గర ఉండాలా? పక్కనోడు వాడు గలీజ్ చేస్తాడు, ఆ చెత్త చెదారం వేస్తాడు, ఉమ్మ వస్తాడు, గలీజ్ చేస్తా ఉంటాడు, వాడు ఏడో తొక్కుతాడు లోపలికి వస్తాడు. రోడ్డు మీద చెత్త వదిలేస్తారు, అది 4-5 రోజులు మురిగి ముచ్చిపోయి స్మెల్ వస్తానే ఉంటుంది. ఈ కంపు స్మెల్ లో నుంచి మనం బతికేస్తా ఉంటాం. మరి మనకు మనమే ఆరోగ్యం బాగు చేసుకోవాలా వద్దా? చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఒకటి, ప్రతి ఒక్క షాపు దగ్గర మీరు డస్ట్బిన్ మెయింటైన్ చేయండి. డస్ట్బిన్ ని మున్సిపాలిటీ తీసుకెళ్ళకపోతే నిలబెట్టి మాట్లాడండి, మేము పంపిస్తాం. ఓకే, ప్రతి చెత్త, అరే నాయనా రోడ్డు మీద ఏమాకరమ్మా, మనం బాగా చేసుకుందాం, ఈ చెత్త ఏదైనా డస్ట్బిన్ లో వేసేయండి అని నోటితో చెప్పండి. ఒకవేళ చేయకపోతే వాడు వేస్తున్నా చూసి వాడి దగ్గరికి వచ్చి నమస్తే పెట్టి చెత్త తీసి వాడి ముందే డస్ట్బిన్ వేసి మళ్ళీ నమస్తే పెట్టండి, వాడిని అవమానపరిచినట్టు అది. అరే నాయన నీకు జ్ఞానం తెప్పిస్తున్నాము, ఈ చెత్త చెదారం వేసి ఇది స్వచ్ఛ భారతదేశము, అలాంటిది ఈ సూలూరుపేటలో ఎంతో స్వచ్ఛంగా ఉంచుకుందాము, అలాంటిది నీ చెత్త చెదారం రోడ్ల మీద ఏమాకయ్యా అని మనం చెప్పినట్టు అడుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క షాప్ ఎదురు ఒక్క డస్ట్బిన్ అనేది మ్యాండేటరీ. నేను ఎవరైనా డస్ట్బిన్ ఎప్పుడైనా ఎవరు చెప్పారంటే నా పేరు మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇక మీదట సూలూరుపేట చాలా క్లీన్ అండ్ గ్రీన్ నీట్ గా ఉంచుకోవాలని చెప్పేసి దాంట్లో మీరందరూ భాగస్థులు అవుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. రెండు, ఎవరైనా సరే ఎక్కడన్నా చెత్త చెదారం తీసి రోడ్డు మీద పడేస్తుంటే ఒక మాట కనిపిస్తే చెప్పండి, మీరు కూడా ఆ పని చేయమాకండి. అలాగే ఉన్నంత వరకు రోడ్ని ఎంతో అందంగా వెడల్పుగా ఎక్కువగా ఉంచుకుంటే ట్రాన్స్పోర్టేషన్ నీట్గా ఉంటుంది. అరే ఆ ఏరియాలోకి వెళ్ళే కన్నా అక్కడ వెళ్ళామంటే ఇరుక్కుపోతాంరా, ట్రాఫిక్ గలీజ్గా ఉంటుందిరా, బయలుదేరి పెట్టాలో తెలియదురా, వెళ్ళే ట్రాలేమ్రా, తిరిగి వెళ్ళిపోతాంరా అంటే ఆ యొక్క బిజినెస్ మీకే తగ్గిద్ది. పెద్ద రోడ్లు అనుకో, కార్ పార్కింగ్ ఫెసిలిటీస్ బాగున్నాయి, ఆ సూపర్ మార్కెట్లోనో అక్కడెక్కడన్నా ఇంకొక బిల్డింగ్ దగ్గర వెళ్ళి కొనుక్కొచ్చుకుందామనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. అదే మీరు రోడ్లు చాలా పెద్దగా ఉన్నాయి అనుకోండి, ఆలోచన ఎటు వస్తుంది? అరే నీటికి వెళ్ళేసి కొనుక్కొచ్చుకోవచ్చు మీకు వస్తుంది. సో మీరు మీ ఎదురున్నటువంటి బళ్ళు, తోపుడు బళ్ళు, చిన్న చిన్న అన్ని పెట్టడం వల్ల మీకే ప్రాబ్లం వస్తుంది. వాటిని పేదవాళ్ళు కూడా బతకాలా? వాళ్ళు కూడా బతకాలి కాబట్టి ఒక కార్నర్ చూసుకొని పెట్టుకోండమ్మా. వాళ్ళు రావడం వల్ల 10 మంది ఆడకొస్తారు, ఆడకొచ్చిన తర్వాత మీ షాప్కి బిజినెస్ వస్తుంది, అది ఇచ్చి పుచ్చుకున్నట్టుగా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ చేసుకున్నట్టు అవుతుంది. ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనే ఎలక్షన్ హడావుడి అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది, దాని పని అయిపోయింది, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, వస్తాయి, వెళ్తాయి, ఎన్ని మనం మన సూలూరుపేట అందంగా ఉండాలా, ఎటువంటి ఉద్దేశాలు కానీ ఎటువంటి రిస్కులు రాకుండా ఎవరి పనులు చేసుకుంటా ప్రశాంతంగా ఉంటారని చెప్పి భావిస్తూ, మీరు నేను చెప్పినటువంటి 2 పాయింట్స్, ఒకటి డస్ట్బిన్ మెయింటైన్ చేస్తూ చెత్త చెదారం పడనీయకుండా రోడ్డు మీద ఎన్క్రోచ్ చేయకుండా ఫ్రీగా ఉంటారని చెప్పేసి భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి కాపు నాయకురాలు కావలి. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి.